సండే వచ్చేసింది కదా మరి ఏం స్పెషల్స్ చేయాలా అని ఆలోచిస్తున్నారు కదా అందుకే నేను ఈరోజు ఒకసారి కొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను పొడితోటి చికెన్ చాలా కమ్మగా ఉంటుంది చాలా ఈజీ కూడా ఈ కమ్మటి వాసనకి నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా అటెంప్ట్ అయిపోతారు డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ఇంకా ఇంకా మంచిది మరి ఈ బ్యూటిఫుల్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామా హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో నాలుగు స్పూన్లు నూనె వేసుకోవాలి తర్వాత అందులో ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చెట్టపటం అన్నాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి చికెన్కి తాలింపు ఏంటి అనుకుంటున్నారు కదా మరి అదేనండి స్పెషల్ ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని మూడు నుంచి నాలుగు నిమిషాలు వేయించుకోవాలి చికెన్ని శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళలో ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే వండాక చికెన్ పీస్ చాలా జూసీగా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు ఈ స్టేజ్కి వచ్చాక ఇప్పుడు ఇందులో ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ని వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి మిగతావన్నీ అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇలా కలుపుకున్నాక ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు చికెన్ని మగ్గనివ్వాలి మధ్యలో కలుపుతూ ఉండాలి పది నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని అందులో చాప్ చేసుకున్న ఒక పెద్ద టొమాటోని వేసుకోవాలి తర్వాత ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మన ఛానల్లో మరిన్ని మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి చూసి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఈ చికెన్లో అసలు నీళ్ళే వేయకూడదు ఉల్లిపాయలు టొమాటోలు ఇంకా చికెన్లో ఉన్న నీటితోటే మగ్గించుకోవాలి చికెన్ పీస్ ఉడికేదాకా మూతబెట్టి మగ్గించుకోవాలి మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి చికెన్ సగం ఉడికాక ఇందులో రుచికి తగినట్లు కారం వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ చికెన్లో గరం మసాలా కూడా అవసరం లేదు మెంతి పొడి వేస్తే చేదుగా ఉంటుందని మీ డౌట్ కదా ఉంటుంది కానీ చాలా లైట్గా ఉంటుంది మెంతి పొడి ఫ్లేవర్ తోటి ఉండి లేనట్లు చాలా లైట్గా ఉంటుంది ఆ చిరు చేదు కమ్మగా ఉంటుంది కాబట్టి అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఇలా కొంచెం సేపటికి చికెన్ బాగా మగ్గిపోయి నూనె పైకి తేలుతూ ఉంటుంది అప్పటిదాకా ఉడికించుకోవాలి ముందుగానే మెంతుపడి వేస్తే మాత్రం చేదు వచ్చేస్తుంది సో లాస్ట్కి వేసుకోవాలి ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేదాకా మూత పెట్టి ఎగరనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ నీరు మొత్తం అయిపోయేదాకా దాకా ఎగిరించుకోవాలి బాగా దగ్గరకు వచ్చేసింది కదా ఇంకాసేపట్లో స్టవ్ ఆఫ్ అనగా ఇందులో ఒక స్పూన్ మెంతుపడి వేసుకోవాలి అంటే ఆవాలు రెండు స్పూన్లు అయితే మెంతులు ఒక స్పూన్ వేసి లైట్గా వేయించుకొని పౌడర్ చేసుకున్న పొడి ఇప్పుడు ఇందులో చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మెంత పొడి వేసాక ఫ్లేవర్ వస్తుంది అసలు ఎంత బాగుంటుందంటే చెప్పాను కదా నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా నోరు ఊరుతుందని అంత బాగుంటుంది ఇంకా ఫైనల్గా ఈ కూరకి మరింత రుచి కోసం ఇందులో నిమ్మరసం పిండుకోవాలి ఒక ఫుల్ నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసం ఇది మీ టేస్ట్ని బట్టి నిమ్మరసం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఫైనల్గా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకొని చాలకపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసుకోవాలి చూసారు కదా చికెన్లోని వాటర్ అంతా అవాపరేట్ అయిపోయి ముద్దగా వచ్చేసింది కూర ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాక చల్లారేలేకి ఇంకొంచెం పొడిగా అయిపోతుంది నేనైతే నిమ్మరసం చాలకపోతే ఇంకొక బద్ద కూడా పిండాను ఇదండి ఈరోజు రెసిపీ నచ్చిందా డయాబెటిక్ పేషెంట్స్కే కాదు అందరికీ నచ్చుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అన్నట్లు వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ తప్పకుండా నా వీడియోస్ని ఫాలో అవుతారు కదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ